కొందరు దంపతులకు పెళ్లికి ముందు ఉన్న ఉత్సాహం ఆ తరువాత ఉండదు. ఏమంటే ఆ జీవితాన్ని ఆనందించలేకపోతున్నామనే సమాధానం చెబుతారు. అయితే ఆ విషయంలో ఆనందం ఇద్దరిది అన్న విషయం గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. తమ జీవన విధానంలో ఈ మార్పులు చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. ఆందోళన వద్దు. పని ఒత్తిడి ఇతర ఆందోళనతో ఉండే జంటలు కలయికను సరిగ్గా ఆనందించలేరని చెబుతున్నాయి అధ్యయనాలు. కొన్నిసార్లు దానికి అలసట కారణమవుతుంది. ఇదే మీ సమస్య అయితే దాన్నుంచి బయటపడే మార్గాలు వెతకండి. ధ్యానం చేయండి. మీకంటూ ఓ అభిరుచి పెట్టుకోండి. దినచర్యకు ఓ ప్రణాళిక పెట్టుకుని ఒత్తిడి ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేయండి. అనుబంధం ముఖ్యం. ఏళ్లు గడిచే కొద్దీ భార్యాభర్తల మధ్య అనుబంధం ఉన్నా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. బాధ్యతలు, పనులు, కారణాలు ఏవైనా సరే ఆ దూరాన్ని చెరిపేసుకోవాలి. పెళ్లైన క్రొత్తలోలా ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడిపేలా చూసుకోవాలి. ఒకరి కోసం మరొకరు సమయం కేటాయించుకోవాలి. సమస్యల్ని సానుకూల దృక్పథంతో పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. నిద్ర అవసరం. దీన్ని నిర్లక్ష్యం చేసిన ఆ ప్రభావం లైంగిక జీవితంపై పడుతుంది. నిద్ర సరిగ్గా లేకపోవడానికి జీవన విధానమే కారణమైతే అవసరమైన మార్పులు చేసుకోవడం మంచిది. దాంతోపాటు పోషకాహారం తీసుకోవడము అవసరమే. ముఖ్యంగా పీచు ఎక్కువగా ఉండే కూరగాయలు, మాంసాకృతులు, ఇతర పోషకాలు అందేలా చూసుకోవాలి. చక్కెర, నూనె పదార్థాలు తగ్గించాలి. వ్యాయామం. రోజు వ్యాయామం చేసేవారిలో ఆ వాంఛలు తగ్గవని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల బరువు అదుపులో ఉంటుందని, ఆ ఆత్మవిశ్వాసంతో కలయికను ఆనందిస్తారని చెబుతున్నారు నిపుణులు. ఇవే కాదు, ఇద్దరి మధ్య తగినంత సమయం గడిపే అవసరం కల్పించుకోవడం, సరదా ప్రయాణాలు, సరదాగా అప్పుడప్పుడు పెళ్లినాటి సంగతులు మాట్లాడుకోవడం మొదలైన వంటి వాటివల్ల ఇద్దరు అన్ని విషయాలలో ఆనందంగా గడపగలుగుతారు. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మా హిడెన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.